గొల్లకూర్మలకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కేబినెట్ లో చోటు కల్పించాలని కోరామని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య తెలిపారు. తాను మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఈ మేరకు తన అభిప్రాయాన్ని సీఎం కు చెప్పానన్నారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఏనాడు కూడా గొల్లకూర్మలు మంత్రివర్గంలో లేరన్న ఆయన ఆంధ్రాలో ముగ్గురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో కూడా తమకు చోటు కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, 5 కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, 2 సీఎం, పీఆర్ఓ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు లభించినట్లు బీర్లా ఐలయ్య మీడియా చిట్చాట్లో వెల్లడించారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారన్న ఆయన భువనగిరి పార్లమెంటు పరిధిలో ఒక్కరు కూడా మంత్రులుగా లేరన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకుర్మలకు ప్రతినిధిగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించారు. రాష్ట్రంలో 50 లక్షలకు పై చిలుకు జనాభా ఉన్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వనున్నారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని బీర్లా తెలిపారు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారన్న ఆయన రాష్ట్రాలకు కేంద్ర నిధులు కూడా వస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల ఎన్నికల్లో సుమారు 53% ఓట్లు తమవే పడ్డాయని, కష్టకాలంలో కాంగ్రెస్ ను ఆదుకున్నది తమ గొల్లకుర్మలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ గొర్రెలు బర్లు ఇచ్చినా ఓడగొట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు బీర్లా ఐలయ్య. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సరితా తిరుపతి సీఎం హామీ ఇచ్చారని చెప్పారు ఆయన.